Hi friends, ippudu nenu meeku chupistunnadi trays lo models anamata. Total ga 4 numbers unnai na daggara. Idi number 1 size antaru. 1 size anamata ante unna vaatilo least anamata. Idi approximate 25 rupees padutundi. Idi length vachirappudiki meeku inchuminchu 10 inches untundi. Alage width. Width vachirappudiki 8 inches untundi anamata. ఈ ఏందంటే ఎక్కువగా మనం ఆకుకూరలుగా అంటే ఆకుకూరలు వేసుకోవచ్చు, ఆకుకూరలు అలాంటివి వేసుకోవచ్చు, లేకపోతే గ్రాస్ వీట్ గ్రాస్ ఉంటుంది కదా, వీట్ గ్రాస్ అలాంటివి పెంచుకోవచ్చు, లేకపోతే ఆనియన్ గ్రాస్ పెంచుకుంటాం కదా, ఆనియన్ గ్రాస్ అలాంటి లీవ్స్ అలాంటివన్నీ వేసుకోవచ్చు అనమాట. ఇది స్టార్టింగ్ సైజ్ ఫ్రెండ్స్, నేను మీకు చూపిస్తుంది ఇదిగోండి. అంటే ఇది నెంబర్ 1 సైజ్ అంటారు, 1 సైజ్ అనమాట. ఇది ఈ క్వాలిటీ అంటే ప్రైస్ అనేది నేను ఈ క్వాలిటీలో ఈ కంపెనీ బేస్ చేసుకొని చెప్తున్నానండి. ప్రైస్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇది నెంబర్ 1 సైజ్ అంటారు. ట్రే వెజిటేబుల్స్ అదే లీఫీ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. అంటే చిన్న చిన్న ఇప్పుడు కొత్తిమీర కానీ మెంతికూర కానీ లేకపోతే వీట్ గ్రాస్ కానీ ఇలాంటివన్నీ వీటిలో వేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇది అంటే చిన్న సైజు, విండో దగ్గర పెట్టుకోవచ్చు, అంటే స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయదు, సైజ్ కూడా చిన్నదనమాట. ఇది స్టార్టింగ్ సైజ్ నెంబర్ 1 సైజ్ అంటారనమాట. నెక్స్ట్ మీకు కావాలంటే దీని నెక్స్ట్ సైజ్ వచ్చినప్పటికీ నెంబర్ 2 సైజ్. ఇది నెంబర్ 2 అనమాట, నెంబర్ 2. ఇది లెంత్ వచ్చేటప్పటికి, ఇది లెంత్ వచ్చేటప్పటికి ఇంచుమించు మీకు 12 ఇంచెస్ ఉంటుంది, 12 ఇంచెస్ ఉంటుంది. విత్ వచ్చేటప్పటికి 11 ఇంచెస్ ఉంటుంది అనమాట. అంటే రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి, స్క్వేర్ కూడ కాదు. అంటే లెంత్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, విత్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇది నెంబర్ 2 సైజ్ అంటారు. ఇది అప్రాక్సిమేట్ వచ్చి మీకు 40 రూపీస్ పడుతుంది, 40 రూపీస్ పడుతుంది అనమాట. అంటే వీటిలో సైజెస్ అనమాట, అంటే మన ఇంట్లో ఉన్న పెట్టుకోవాలనుకున్నప్పుడు అక్కడ ఉండే స్పేస్ని బట్టి మనం ఏ సైజ్ అనేది యూస్ చేసుకుంటా ఉంటాం అనమాట. ఇది నెంబర్ 2 సైజ్ అండి, నెంబర్ 2 సైజ్ ఇలా వస్తుంది మీకు, ఇవ్వండి నెంబర్ 2 సైజ్ అనమాట. దీని నెక్స్ట్ సైజ్ ఇంకా కావాలి అంటే కనుక మీకు ఆల్రెడీ 1 చూపించాము, ఇది 1. ఇది నెక్స్ట్ దీని నెంబర్ 2 సైజ్ అనమాట. దీని నెక్స్ట్ సైజ్ కావాలి అంటే కనుక నెంబర్ 3 సైజ్ అంటారు. ఇది వచ్చేటప్పటికి మీకు అడుగున్నర లెంత్ ఉంటుంది అనమాట, అంటే ఇంచుమించు 18 ఇంచెస్ లెంత్ ఉంటుంది, 18 ఇంచెస్ ఉంటుంది. ఇలా వచ్చి 1 ఫీట్ ఉంటుంది, విత్ అనేది 1 ఫీట్ ఉంటుంది. హైట్ వచ్చి 4 to 5 ఇంచెస్ ఉంటుంది. 4 ఇంచెస్ వేసుకోండి, 4 ఇంచెస్ కానీ 3 ఇంచెస్, 3 to 4 ఇంచెస్ ఉంటుంది అనమాట హైట్ అనేది, అంటే లోతు. ఇది నెంబర్ 3 సైజ్ అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మీడియం సైజ్ అంటారు. మీడియం సైజు అంటే ఇది ఏంటంటే ఎక్కువ కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాలన్నా కూడా అంటే ఎక్కువగా బాగా యూజ్ అవుతుంది. ఇంతకుముందు చూపించిన 1-2 కంటే కూడా అవి చిన్న చిన్న వేసుకోవాలంటే ఆ 2 పనిచేస్తాయి. లేదు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఒక ఐటెంకి ఒకటి వేసుకోవాలంటే ఈ సైజ్ అయితే అందరికీ రీజనబుల్గా ఉంటుంది. ఐటెం అదే లోపల సీట్స్ వేసుకున్నా కూడా మనకి ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. వీట్ డ్రెస్ అలాంటి ఇది వచ్చి మీకు అప్రాక్సిమేట్ 70 రూపీస్ పడుతుంది, 70 రూపీస్ పడుతుంది అనమాట. అంటే వీటిలో కలర్స్ ఉంటాయండి, మీకు వెనక బ్యాక్ సైడ్ ఉన్నాయి చూసారా, బ్యాక్ సైడ్ అలా 4 కలర్స్ లేకపోతే 5 కలర్స్ అలా వస్తాయి అనమాట. అవి కలర్స్ అంటే ఒక్కో లాట్కి ఒకలా వదులుతాడు. ఇది నెంబర్ 3 అనమాట, నెంబర్ 3 సైజ్. ఇంకా పెద్దది కావాలి అంటే కనుక నెంబర్ 4 సైజ్. ఇది నెంబర్ 4 సైజ్ అంటే ఇంచుమించు 2 ఫీట్ ఉంటుంది. ఈ లెంత్ వచ్చేటప్పటికి మీకు 18 to 20 ఇంచెస్ అంటే ఆల్మోస్ట్ 2 ఫీట్కి కొంచెం 2-3 ఇంచెస్ తగ్గుతుంది. ఇది వచ్చేటప్పటికి 1.5 ఫీట్ ఉంటుంది, అంటే ఇంచుమించు 14 ఇంచెస్, 13 to 14 ఇంచెస్ ఉంటుంది అనమాట. ఉన్న వాటిలో పెద్ద సైజ్ కావాలంటే పెద్దది తీసుకోవచ్చు. మీకు వీడియోలో చూసినప్పుడు ఇవన్నీ ఒకేలా కనపడతాయి కానీ బట్ ఫిజికల్గా చూసినప్పుడు ఏంటంటే మీకు డెఫినెట్గా వేరియన్స్ అనేది తెలుస్తుంది అనమాట. ఇది నెంబర్ 4 అంటారు. ఇది వచ్చి అప్రాక్సిమేట్ 130 రూపీస్ పడుతుంది. అంటే ఈ ప్రైస్ అనేది నేను క్వాలిటీని బేస్ చేసుకొని చెప్తున్నానండి, క్వాలిటీని బట్టి ప్రైస్ అనేది ఆటోమేటిక్గా వేరియన్స్ అనేది మారుతుంది. లోతు వచ్చేటప్పటికి ఇంచుమించు ఒక్కోదానికి 1 ఇంచు 1 ఇంచు అలా తేడా వస్తుంది అనమాట. సో ఇది నెంబర్ 4 అనమాట. ఇది వచ్చి అప్రాక్సిమేట్ 140 రూపీస్ పడుతుంది, నెంబర్ 4 అప్రాక్సిమేట్ వచ్చి 140 రూపీస్ పడుతుంది. నెంబర్ 3, ఇది వచ్చి నెంబర్ 3 అని చెప్పాను కదా, నెంబర్ 3 వచ్చి అప్రాక్సిమేట్ 70 రూపీస్ పడుతుంది. ఇది వచ్చి నెంబర్ 2, నెంబర్ 2 అప్రాక్సిమేట్ వచ్చి 40 రూపీస్ పడుతుంది. లాస్ట్ నెంబర్ 1 స్టార్టింగ్ సైజ్ అనమాట, ఇది అప్రాక్సిమేట్ వచ్చి 25 రూపీస్ పడుతుంది. ఇప్పుడు నేను మీకు చూపించింది 4 సైజెస్ అనమాట. ఇలా ఉంటాయి 4 సైజెస్, ఫస్ట్ నెంబర్ 1 సైజు, నెంబర్ 2 సైజు, నెంబర్ 3, నెంబర్ 4. ఇవి 4 సైజెస్ అండి. ఇవి ఎక్కువగా ఏంటంటే ఇప్పుడు ఆనియన్ గ్రాస్ యూస్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, అలాగే వీట్ గ్రాస్ బాగా ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే అందరూ వీట్ గ్రాస్ అనేది పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ ట్రేస్ బాగా ఉపయోగపడతాయి.
లేదంటే చిన్న చిన్న ఆకుకూరలు కానీ మెంతకూరలు కానీ, లేకపోతే బాల్కనీలో పెట్టుకోవడానికి, లేకపోతే విండోస్ దగ్గర, ఎక్కువగా విండోస్ దగ్గర కానీ వాల్స్ కిటికీలో పెట్టుకోవడానికి కానీ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ ట్రేస్ చూడడానికి క్వాలిటీ కూడా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఈ 4 సైజెస్ అనేది ఎక్కువగా యూజ్ చేసేది అంటే, దీనికంటే ఇంకా పెద్దది ఉంటాయి కానీ అవి ఏంటంటే హైట్ లెంత్ పెరిగే కొద్దికి లోతు కూడా పెరుగుతుంది అనమాట. అంటే 6 ఇంచెస్ లేకపోతే 9 ఇంచెస్ అలా, అంటే ఇంచుమించి టబ్బులా వస్తాయి అన్నమాట. ట్రేస్ సింపుల్గా లీఫీ వెజిటేబుల్స్కి ట్రేస్ వేసుకోవాలంటే కనుక మనం ఈ ట్రేస్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏంటంటే మరీ హై ఓవర్ హైట్ ఉండదు, మరీ ఓవర్ విత్ ఉండదు. సో రీజనబుల్గా ఉంటుంది అన్నమాట. మనం మిక్సింగ్ అంతా చేసుకొని సీడ్స్ వేసుకుంటే దీనిలో బాగా పెంచుకోవచ్చు అన్నమాట.